అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం మంగళగౌరి వ్రత కథను విందాం అంతకన్నా ముందు ఒక చిన్న విషయం మంగళగౌరి పూర్తి వ్రత విధానమంతా కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఆ వీడియో విధంగా కావాల్సినటువంటి వస్తువులు నియమాలు పూజా విధానాన్ని ఆచరించవచ్చు ఇక్కడ వ్రత కథ వినే ముందు ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను షోడశోపచార పూజ అంతా పూర్తైన తర్వాత తోరం కట్టుకున్న తర్వాత వ్రత కథ వినే ముందు ఒక అట్లకాడ లేదా గరిటెను తీసుకొని దానికి స్వచ్ఛమైనటువంటి ఆవునేతిని పూసి పూజా విధానంలో పిండి ప్రమిదలు వెలిగించాలి అనేటువంటి నియమం ఉంటుంది ఆ పిండి ప్రమిదల్ని ఇప్పుడే వెలిగించుకొని దీపపు కాంతి మీద ఈ నెయ్యి పూసినటువంటి అట్లకాడను కథ జరుగుతున్నంత సేపు కదపకుండా తీయకుండా అలానే పెడితే గనక మనకిక్కడ కాటుక అనేది తయారవుతుంది మంగళగౌరి వ్రతంలో కాటుకకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆ ప్రాధాన్యతను కూడా మనం ఇప్పుడు ఈ కథలో తెలుసుకోబోతున్నాం ఇక కథను ప్రారంభిస్తాను గరిటకు నేతిని పూసి చేతిలో అక్షితలు తీసుకొని దీపాలపై ఉంచి నేను చెప్పేటువంటి కథను వినండి శ్రీ మంగళగౌరి వ్రత కథ పాండవాగ్రేసరుండగు ధర్మంజుడు శ్రీకృష్ణ పరమాత్మ వల్ల అనేక పుణ్యగాథల్ని విని సంతుష్టాంతరంగుడై వైధవ్య నిరాకరణమగు వ్రతమునొకదాన్ని ఉపదేశించమని వేడెను అంత శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పగొనెను ఓ ధర్మరాజ సర్వలోక పాలనియగు పరాశక్తి అనుగ్రహమునగాని వైధవ్యము దొలంగదు ఆమె మంగళగౌరియగు నామమున వెలయొచ్చు ముత్తయిదువులచే పూజలందుకుంటోంది ఆమెను ప్రతి మంగళవారమున పూజింపవలెను విశేషించి శ్రావణ మాసమున మంగళవారములు యందు తప్పక పూజింపవలయును ఆమె హరిద్ర కుంకుమ పుష్ప సుగంధాది మంగళ ద్రవ్యాలయందును గోఘృతముతో వెలిగింపబడ్డ దీపమున జ్యోతి రూపమున ఎల్లప్పుడూ ప్రకాశించును కాన ఆమెను జ్యోతి రూపమున ధ్యానించి పూజింతురు త్రిపురాసుర సంహార సమయమున ఆమె నీశ్వరుడు పూజించి జయముందెను అంగారకుడి దేవతను పూజించుటచే ధారామండలముననొక గ్రహరాజమై విరాజిల్లుచు మంగళవారమునకు అధిపతియైయున్నాడు మనువంశమున మంగుడగు ప్రభువు ఈ జననిని పూజించి పుత్ర పౌత్ర సంపదల వృద్ధి కలిగి చాలాకాలం సుఖమునొందెను ఈ మాత యొక్క మహిమాతిశయములను తెలుపగల పురాణేతిహాసము పెద్దల వలన వినినదొకటి కలదు దానినిప్పుడు విపులముగా తెలిపెదను వినుము పూర్వము ధర్మపాలుడనొక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్ళైన సంతానం కలుగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మాలు చెయ్యసాగెను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరింటికి భిక్షకు వచ్చెను ధర్మపాలుని భార్య వెంటనే బంగారు పళ్లెల్లో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపక వెడలిపోయసాగెను కారణమేంటా అని చెప్పమనగా పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిసి పరమేశ్వరుణ్ణి గురించి తపమాచరింపమని ఉపాయము చెప్పి వెళ్లిపోయాను పిదపా దంపతులు చేసిన తపానికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడగ పుత్రుడు కలుగునని వరమిచ్చి ఊరు వెలుపలియున్న ఆలయం వద్దగల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక్క ఫలము నీ భార్య కొసగమని ఆనతినిచ్చారు అటులనే అని ఆ ధర్మపాలుడు వృక్షం వద్దకు వెళ్లి అత్యాస వల్ల ఒక్క ఫలముగాక మిక్కిలి ఫలముల్ని ద్రుంచి మూటగట్టుకుని వచ్చాను మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదే ప్రాప్తమనుకొని అతని భార్య భుజించి అనతి కాలమునందు ఒక పుత్రునకు జన్మనిచ్చాను అతనికి వారు దత్తుడను నామకరణం చేసి పెంచి పెద్ద చేసిరి ఒకరోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేంటని దత్తుడు అడిగెను దానికి ఆ తల్లి అతని అల్పాయుర్ధయం గల విషయాన్ని చెప్పి యమభటులొచ్చి తీసుకెళ్లెదరని శోకింపసాగెను ఇది విని తల్లి నేను బ్రతికుండగానే కాశీయాత్ర చేసి వచ్చెదా అని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరాను మార్గ మధ్యలో వారు ప్రతిష్ఠా నగరాన్ని చేరుకుని ఒక పూదోటలో బస చేసిరి ఆ పూదోట యందు సుశీల అనే రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొని చుండెను ఆట మధ్యలో తగవొచ్చి ఒకరికొకరు విధవా అని దుర్భాషలాడిరి అందుక సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతం చేసి తనకు వాయనమునిచ్చెనుగాన ఈ వ్రత మహిమ వల్ల తమ ఇంట వైధవ్యం ఉండదని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు మేనల్లుణ్ణిచ్చి వివాహం చేసిన బ్రతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తునిచ్చి వివాహం చేశాను వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించెను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది గాన ఈ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టికుండలో మూటగట్టు అని ఆనతినిచ్చాను సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించింది సుశీల ధైర్యము వీడక నిదురించుచున్న తన భర్త తొడమీద ఎక్కి అటకమీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రంతో మూటకట్టి నిదురించాను
తెల్లవారక మునుపే వారదత్తుని మేనమామ అతన్ని మేల్కొలిపి కాశీకి తీసుకుపోయాను. సుశీల లేచి తన భర్త కనపడుటలేదనే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాను. సర్పము నుంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాలహారం కనిపించాను. అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరుప యత్నము తిరస్కరించి తన భర్త కోసం వేచి చూసేదనని పలికి మంగళగౌరీ పూజ చేయిచు, బాటసారులకు అన్నదానం చేయిచు, తాంబూలాది బహుమతులు ఇవ్వసాగాను. మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరమున బస చేశాను. ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమభట్టులతో యుద్ధం చేసి ఓడించినట్టు గాంచాను. ఈ స్వప్నాన్ని తన మేనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచ్చి అపమృత్యు దోషం పోయిందని గ్రహించి తిరి మరుసటి దినమున అక్కడి సత్రమునందు జరుగు అన్నదానంలో వారదత్తుని చూసి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీయకమును చూపెను. వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారితో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను. పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింటడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులౌటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను. మంగళగౌరీదేవి మహిమ వలన ఇదంతా జరిగిందని గ్రహించి సుశీల వారదత్తులిరువురు యావజ్జీవ పర్యంతం శ్రావణ మంగళగౌరీ వ్రతమాచరించుచు సుఖమున నుండిరి. సుశీల వంటి పతివ్రత వల్ల వారదత్తుని ప్రాణాలు నిలచనని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరీ వ్రతం చేయుచు ఆనందముతో జీవనము సాగించిరి. వ్రతకథ సంపూర్ణం. ఇలా పట్టినటువంటి ఈ కాటుకను ముందుగా పూజ చేసినటువంటి ముత్తైదువు ధరించి ఆ తర్వాత వాయనానికి వెళ్లేటప్పుడు సంవత్సరంలో పెరిగేటువంటి ముత్తైదువుల సంఖ్యను బట్టి వారందరికీ కూడా కాటుక ధరించే విధంగా చేసుకోవాలి. స్వస్తి.